తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెంచిందా? రాష్ట్రంలో మరింత వేగంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం ఆదేశాలు జారీ చేసిందా? అవసరాన్ని బట్టి ప్రతి నెలా ముగ్గురు అగ్రనేతల్లో ఒక నేత రాష్ట్రానికి రానున్నారా? కమలం పార్టీ అగ్రనేతల వరుస టూర్లు మతలబ్ ఏంటి? తెరచాటు రాజకీయంలో చూద్దాం. తెలంగాణపై పట్టు సాధించేందుకు కాషాయ పార్టీ కసరత్తులు ముమ్మరం చేసింది. జాతీయ నేతల పర్యటనలను స్పీడప్ చేయనుంది. ఇప్పటికే పార్లమెంటు ప్రవాస యోజనలో భాగంగా తెలంగాణకు కేంద్ర మంత్రుల రాక నిత్యకృత్యంగా మారిన విషయం తెలిసిందే. వారితో పాటు జాతీయ నాయకులు సైతం వరుసగా పర్యటిస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయడంపై కమలనాథులు దృష్టి పెట్టారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే ఇక రంగంలోకి దిగనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ప్రతి నెలా తెలంగాణను విజిట్ చేయనున్నారు. ప్రతి నెలా ఒకరు చొప్పున తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల నాటికి ప్రతి నెలా ఒకరోజు తెలంగాణకు వస్తానని ఇప్పటికే అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వెళ్లిన నేతలు సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. వాస్తవానికి ఈ నెలలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనలు కొనసాగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. దీంతో ప్రధాని టూర్ వచ్చే నెల 13వ తేదీన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా ఈ నెల 28న పర్యటించాల్సి ఉండగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు. ఆయన షెడ్యూల్ త్వరలో ఫిక్స్ చేసుకోనున్నారు. ఫిబ్రవరి 2వ వారం తర్వాతే ఆయన టూర్ కూడా సాగనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ టూర్లు ఇలాగే సాగుతాయని తెలుస్తోంది. దక్షిణాదిలో పాగా కోసం ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీకి సరికొత్త వ్యూహం బూస్టర్గా పనికొస్తుందని విశ్వసిస్తున్నారు. దక్షిణాదికి గేట్వేగా తెలంగాణను ఎంచుకోవడంతో ఇక్కడ పాగా వేసుకుంటే ఇతర రాష్ట్రాల్లో పట్టు సాధించడం కష్టతరమవుతుందని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో అగ్రనేతల టూర్లు సాగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతకు తోడు ఈ త్రిమూర్తుల టూర్లు కొనసాగితే కాషాయ జెండా రెపరెపలాడించడం పెద్ద కష్టమేమీ కాదని నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు ఇంతకు మించిన అవకాశం మరోసారి రాదని భావిస్తున్నారు. ఇప్పుడు కొట్టలేకపోతే భవిష్యత్తులో కష్టంగా మారే అవకాశం ఉందన్న నేపథ్యంలో అగ్రనేతల టూర్లు చర్చనీయాంశంగా మారాయి. బూత్ స్థాయిలో బలోపేతమయ్యేందుకు ఇప్పటికే 9,000 వీధి సభలకు కాషాయ పార్టీ ప్లాన్ చేసుకుంది. మోదీ, అమిత్ షా, నడ్డాల వరుస టూర్లతో అధికారం సాధించవచ్చని భావిస్తున్న కమలనాథుల వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది వేచి చూడాల్సిందే. మొత్తం మీద తెలంగాణకు బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు.